ఆత్మలోని శివుని అనువుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వముతానౌను విశ్వదాభిరామ వినురవేమ. సర్వ ఉపనిషత్తుల సారం ఒక్కటే, తన్ను తాను తెలుసుకోవడం. అందరూ కలిసిమెలిసి జీవించాలి. పశులవన్నీ వేరు, పాలెల్ల ఒక్కటే. పుష్పజాతి వేరు, పూజ ఒకటే. దర్శనములు వేరు, దైవంబు ఒక్కడే. విశ్వదాభిరామ వినురవేమా. వాళ్ళంతమంది జనం చేర్చొచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ అండుకొని చావాలా ఏమిటి? అసలేం అడుగట్టుకొచ్చాను. వీళ్ళందరిది ఏ కులమో ఏ గోత్రమో, ఇదిగో అబ్బే అంటూ తప్పకండి తప్పకండి, ఇదిగో మళ్ళీ ఉన్నాను. మీకేనయ్యా చెప్పేది చెవుడా. రావే స్వామి, ఈ పదార్థాలన్నీ ఉపవాసం ఉండి వండి మరీ తయారు చేసుకొచ్చాను స్వామి. ఈ నైవేద్యాన్ని స్వీకరించండి స్వామి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. మనసు పవిత్రత లేని ఆచారం వ్యర్థం. దాసు ఇలారా. వస్తున్నా స్వామి. దాసు ఆకలిగా ఉంది. స్వామి అడుక్కు తినేవాణ్ణి, నా దగ్గర తింటారా మీరు? స్వామి మీకోసం తెల్లార్జాం లేచి తలారా స్నానం చేసి శుభ్రంగా శుచిగా ఇన్ని పదార్థాలు వండి మీకోసం తీసుకొస్తే అడుక్కు తినేవాడు తిండి తింటానంటారేమిటి? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. రెండు ఏటి పడిందంటే అమ్మారి కోపం వస్తుంది. అమ్మా శాంతించమ్మా,
శాంతించమ్మా. ఏం పోలేరి, శాంతించావా? జీవి జీవి చంపి జీవికి వేయగా, జీవి వలన ఏమి చిక్కియుండి, జీవహింసలకును చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమా. ఈ నోరులేని మూగజీవాలను చంపినంత మాత్రాన మీరనుకున్న కోరికలన్నీ నెరవేరతాయా? ఇకనైనా మేల్కొనండి. నాయన్లారా, కర్మ నిర్విఘ్నంగా జరిగింది. ఇకపోతే సంభావన తమలపాకుల్లో పెట్టి ఇవ్వండి. గోదానం, సువర్ణదానం. అంటే దానాలు మేము ఇచ్చుకోలేము పంతులు గారు. మాకు మా నాన్న ఇచ్చి చచ్చిందేమీ లేదు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు కిట్టనేమి. పుట్టలోపల చదా పుట్టదా గిట్టదా. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు వాళ్లను నిరాదరించి, వాళ్లు చచ్చిన తరువాత వాళ్ల పేరు మీద ఇంత పిండం కాకులకు వేస్తే రుణం తీరిపోతుందా? తల్లినెరిగిన వాడికే దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. మమ్మల్ని క్షమించండి స్వామి. చిలకా చిలకోయ్ చిలకా. అబ్బబ్బబ్బ, ఏంటి ఇంటి ముందు గోలా? ఓ నువ్వా, ఎందుకొచ్చా? అందుకోసమేనండి, తెలియదేటి. చాలే సంబడం, ముందు సొమ్ములుది. సత్యప్రమాణకంగా చెప్తున్నానే, ఇల్లంతా ఇసుకా, ఆడ దొరకలా. రేపు మా ఆడదాన్ని ఎట్టగొట్టం బకిలి రక్కొట్టి సొమ్ము తెచ్చిస్తాను. ఒకసారి లోపలికి రాయే. ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువారు వెర్రివారు. ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువారు వెర్రివారు. పంట చేను విడిచి పరిగెలేరిన ఎట్లు విశ్వద అభిరామ వినురవేమా.